జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్ టోర్నమెంట్లో ఫైనల్స్ కు చేరిన రెండు జట్లు సిటీ పోలీస్ జట్టు, గ్రేహౌండ్స్ జట్టు ఈ రోజున హిందుస్థాన్ జింక్ గ్రౌండ్స్ లో ఫైనల్స్ ఆడి సిటీ పోలీస్ జట్టు విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి గ్రేహౌండ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడమైనది. బ్యాటింగ్ కు దిగిన సిటీ పోలీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టమునకు 182 పరుగులు సాధించింది. గ్రేహౌండ్స్ జట్టుకి 183 పరుగులు టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. సిటీ పోలీస్ జట్టులో కెప్టెన్ అయిన వి త్రినాథ్ 57 బాల్స్ కి 100 పరుగులు చేసి సిటీ పోలీస్ జట్టులో తమ సత్తా ఏమిటో మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. త్రినాథ్ మొత్తం టోర్నమెంట్లో అనగా 9 మ్యాచ్లలో 1 డబుల్ సెంచరీ, 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉండడంతో పాటు 559 అత్యధిక పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్మెన్ గా, ముఖ్యమైన 13 వికెట్లను కూడా తీసి బెస్ట్ బౌలర్గా, బెస్ట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ టోర్నమెంట్ గా సిటీ పోలీస్ టీం కెప్టెన్ వి త్రినాథ్ ఉండడం, అది పారిశ్రామిక ప్రాంత మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం మల్కాపురం పోలీస్ స్టేషన్కే గర్వకారణంగా చెప్పవచ్చు. సిటీ పోలీస్ జట్టులో ఆటగాళ్లు వి త్రినాథ్, శ్రీకాంత్, శివకేశవ, వి జగదీష్, టి రాజు, సంతోష్, వరప్రసాద్, కార్తీక్, శ్రీను, హేమసుందర్, ఈశ్వరరావు, బి గోపికృష్ణ, టి అప్పారావు, టి నోకరాజు ఉన్నారు. మీ టీం ఏంటి? మాది గ్రేహౌండ్స్ క్రికెట్ టీం అండి. మేము ఇదే ఫస్ట్ టైం విడిసిఏ ఇన్స్టిట్యూషన్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడామండి. 9 మ్యాచ్లు, 9వ మ్యాచ్ సెమీఫైనల్ ఓట్రస్ట్తో గెలడం జరిగింది. ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఫైనల్ సిటీ పోలీస్ టీంతో ఫైనల్ మ్యాచ్ పడ్డది. సో మేము టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ తీసుకున్నాం. మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 183 చేజ్ చేయడానికి మేము బ్యాటింగ్కి రెడీగా ఉన్నాం. మీ టార్గెట్ 183? 183. విడిసిఏ ఇన్స్టిట్యూషన్ లీగ్లో సిటీ పోలీస్ టీం ఫైనల్ చేరడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 18 టీమ్స్, ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్, డాకెట్ కానీ, జీవీఎంసీ కానీ, హెచ్ఎస్ఎల్, ఇలాగా ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా మంచి టీంలు ఉన్నాయి. ఇన్ని టీంలని మేము ఓడించి ఫైనల్ చేరడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రత్యేకంగా. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ కొన్ని మ్యాచ్లు అయితే 11 కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకొని, నైట్ డ్యూటీలు చేసుకొని చాలా కష్టపడ్డాం. అందుకే ఈ ప్రత్యేకమైన హ్యాపీ అనిపిస్తుంది ప్రత్యేకంగా. ఈరోజు గ్రేహౌండ్స్ అంటే చాలా మంచి టీము, ఎఫెక్టివ్ టీము, మంచి ఫిట్నెస్, వాళ్ళు రెగ్యులర్ ఫిట్నెస్ ఉంటారు, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటారు. వాళ్ళతో మేము ఫైనల్ ఈరోజు ఆడమని ఆడి మంచి స్కోర్ చేసాము. వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. మేము టాప్ ఆర్డరు బాగా రాజు అండ్ సంతోష్ ప్రత్యేకంగా మంచి సపోర్ట్ ఇచ్చారు శ్రీకాంత్ ఎస్ఐ గారు. నేను ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టడం చాలా ఆనందం అనిపించింది. ఫైనల్స్లో అందరూ చాలా మంచి టీము, చాలా అద్భుతమైన ఫీల్డింగ్ క్వాలిటీస్ ఉన్న టీము. ఇప్పుడు మేము మాకైతే చాలా ఫైట్, చాలా సేఫ్ స్కోర్లో ఉన్నాం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మా బౌలింగ్ సైడ్ కూడా బాగుంది. ఇప్పుడు మేము గెలవాలని ప్రయత్నిస్తాం.